నమస్తే, శివాఫి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యోగా సాధనతో శారీరక మానసిక ఒత్తిడి దూరం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని యోగా ప్రదర్శన చేసిన విద్యార్థులు, పాల్గొన్న డిఆర్ఓ పెంచిల్ కిషోర్ తదితరులు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని నెల్లూరులోని రంగనాయకులపేట పరమాశాల గుంటలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన మంత్రి నారాయణ. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గూడూరులోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారులను దర్శించుకున్న భక్తులు. నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట బర్మాశాల గుంటలో అగ్ని ప్రమాదం జరగడంతో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చిలించిపోయారు. నెల్లూరుకు చేరుకున్న ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట బర్మాశాల గుంటలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 13 పురుగుడుసులు అగ్నికి ఆగుతవడంతో పాటు దివ్యాంగ మహిళ సజీవ దహనమైంది. అమరావతిలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం మంత్రి నారాయణ శుక్రవారం రాత్రి నెల్లూరుకు చేరుకున్నారు. సంఘటనా స్థలికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, కలెక్టర్ హరినారాయణన్, కమిషనర్ వికాస్ మర్మత్, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అనురాధ తదితరులతో కలిసి మంత్రి సంఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం ఘటన చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగ మహిళ సజీవ దహనం తనను కలిచివేసిందన్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే 100,000 రూపాయల ఆర్థిక సాయం చేయాలని చెప్పారని వివరించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులందరికీ ఇళ్లు నిర్మించిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఘటన చాలా దురదృష్టకరం. దాదాపు మొత్తం 15 కదా, మొత్తం 15 ఇళ్ళు మొత్తం యాక్చువల్గా నిన్న కంప్లీట్గా ఖాళీ బూడిదైపోయినాయి. అది ఎలా జరిగింది అనేది ఎంక్వైరీ చేయమని కూడా యాక్చువల్గా కలెక్టర్ గారికి చెప్పాను. వారు దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే నిన్న నేను ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం అమరావతి రాజధాని ముఖ్యమంత్రి గారు నేను విజిట్ చేస్తున్నారు. స్పెషల్ ప్రోగ్రాం, నేను మంత్రిగా కంపల్సరీగా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అమరావతి రాజధాని గతంలో 2014-19 దాకా నేను మినిస్టర్గా ఉన్నాను కాబట్టి అక్కడ విషయాలని నాకు తెలుసు కాబట్టి నేను కంపల్సరీగా ఉండాల్సి వచ్చింది. అయితే నాకు ఇక్కడ నుంచి యాక్చువల్గా మా నాయకులు చెప్పారు. తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడాను, కమిషనర్ గారితో మాట్లాడాను, వెంటనే మాజీ మేయర్ అజీజ్ గారికి, గ్రూప్ గారితో మాట్లాడి ఫస్ట్ ఇమీడియట్గా తలా ఒక 15,000 ఇవ్వండి. ఎందుకంటే మొత్తం అన్నీ కాలి బూడిదైపోయినాయి, వాళ్ళకేమీ మిగల. ఫస్ట్ ఒక 15,000 ఇవ్వండి అని నేను పంపించాను. ఎవరైతే చనిపోయారో వాళ్ళని కర్మలై చేసుకోవటం కోసం వాళ్ళకైతే ఒక 50,000 పంపించాను నిన్న. అది అంటే ఇమీడియట్, అంటే ఇబ్బంది లేకుండా, ఎందుకంటే కాలిపోయినాయి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ దగ్గర ఉండాలా, ఏదైనా గుడ్డలు కొనుక్కోవాలి, అందుకని చేసాము. ఇంతలోకే కలెక్టర్ వాళ్ళు కూడా వాళ్ళ కొండటానికి వసతి ఏర్పాటు చేశారు. తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను, ఇలా చెప్పాను, మొత్తం ఇలా అయిపోయింది సార్, వాళ్ళకి మనం సహాయం చేస్తే బాగుంటుంది. వెంటనే ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇవ్వమని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా విజయవాడలో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడా, నేను నిన్న ఒక 15,000 పంపించానంటే నేను కూడా మరొక 15,000 ప్రతి ఒక్కరికి పంపిస్తాను నారాయణ, వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ద్వారా పంపించారు. సో ఆ 100,000 రూపాయలు ప్లస్ ఆ 15,000 ఈరోజు వాళ్ళకి చేర్చలేంది. అది కాకుండా కలెక్టర్ గారు వారి పరిధిలో ఉన్న 8,000 రూపాయలను ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. సో ఒక్కొక్కరికి 138,000 యాక్చువల్గా ఇచ్చాము.
యోగా సాధన మన దైనందిన జీవితంలో అలవర్చుకోవడం ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా ఆరోగ్యకరమైన జీవితం సాకారమవుతుందని డిఆర్ఓ పింఛల్ కిషోర్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ ఆవరణలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని కలెక్టరేట్ ఆవరణలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా వివిధ స్థాయి అధికారులు, విద్యార్థులు, యోగా అభ్యాసకులు తదితరులు హాజరయ్యారు. ప్రాతకాల యోగా ప్రార్థనతో యోగా కార్యక్రమం మొదలుపెట్టి సూర్య నమస్కారాలు, యోగా ధ్యానం నిర్వహించారు. బాలబాలికలు యోగా ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ పింఛల్ కిషోర్ తదితరులు మాట్లాడుతూ, మన పూర్వీకులు సుమారు 5000 సంవత్సరాలకు ముందే సనాతన ధర్మకాలం నుండి ఈ యోగా అనే అద్భుతమైన సాధనను మనకు అందించారన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన మన దైనందిన జీవితంలో అలవర్చుకోవడం ద్వారా శారీరక మానసిక ఒత్తిడి జయించి దృఢంగా ఆరోగ్యంగా ఉంటారని వారు వివరించారు. 10th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ మనం కలెక్టరేట్ ఆవరణలో జరుపుకుంటున్నాం. సో కలెక్టరేట్ స్టాఫ్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు మన యోగా ఈరోజు ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో ఎవ్రీడే మనం వర్క్ టెన్షన్లో ఉంటాం కాబట్టి 1 అవరు యోగా చేసుకోవడం వల్ల మైండ్ అండ్ సోల్ అండ్ ఫిజికల్గా ఉన్న స్ట్రెస్ అన్నీ కూడా పోయి వర్క్లో కూడా ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన, కనుక్కోబడిన ఈ యోగా ఇప్పటికి కూడా మన అందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని, మానసిక దృఢత్వాన్ని ఇస్తూ ఉంది. దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల ఈరోజు చాలామంది కూడా చాలా రకాలైన ఎయిల్మెంట్స్ కూడా వాళ్ళు ఇది చేయడం జరిగింది. చాలా వరకు తమ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకుంటున్నారు. సో దీన్ని మరింత ప్రాచుర్యం చెందించి యూత్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ప్రభుత్వం దీన్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ప్రారంభించి గత 10 ఏళ్ల నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యము, అదేవిధంగా మానసిక స్థితి కూడా మెరుగుపడి వాళ్ళ యొక్క వర్క్లో కూడా ఫోకస్డ్గా పనిచేస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. దీన్ని మన జిల్లా కలెక్టర్ గారి అనుమతితో, జాయింట్ కలెక్టర్ గారి అనుమతితో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన యోగా గురువులు, ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు శ్రీనివాసులు, అధికారులు శ్రీహరి, మురళి, బాలకొండయ్య, ప్రేమ్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ 2వ సారి ప్రమాణ స్వీకారం చేయడంతో కోటపట్టణంలోని క్రాస్ రోడ్ వద్ద తిన్నెలపూడికి చెందిన టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. గ్రామానికి చెందిన గండవరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచె పేల్చారు, స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం కార్యకర్తలు నినాదాలు చేశారు. అలాగే కోటపట్టణంలో పార్టీ మండలాధ్యక్షుడు మద్దారి సర్వోత్తమ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. బాణాసంచె పేల్చి, స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాళెం గ్రామంలో ఉన్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రామిరెడ్డి, రామచంద్రారెడ్డి, కమలమ్మ, వసంతకుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల దాతృత్వంతో 40 కుటుంబాలకు 150,000 రూపాయలు విలువ చేసే సరుకులు, కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అర్చక సమైక్య ప్రధాన కార్యదర్శి ఉదయగిరి వెంకట శాస్త్రాచార్యులు, సింహపురి ధార్మిక సంస్థ అధ్యక్షులు ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో ఫణి శర్మ, శ్రీనివాసులు, భాస్కరమూర్తి, సుప్రియ తదితరులు పాల్గొన్నారు. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకరణ్ రెడ్డి గారుల చేత స్థాపించబడిన, పోషించబడుతున్నటువంటి సంస్థ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలో విప్రారాధన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని రామిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, శ్రీమతి కమలమ్మ గారు,
వసంత కుమార్ రెడ్డి గారుల కుటుంబ సభ్యుల దాతృత్వంతో 1.5 లక్ష రూపాయల అంటే 1,50,000 రూపాయల విలువ చేసేటటువంటి పల సరుకులు కూరగాయలు సంభావనను 40 కుటుంబాలుగా అందజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు చేయడానికి సంస్థకు సహకరిస్తున్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి అని ఒక చిన్న సంస్థని నెల్లూరు జిల్లాలో జరుపుతూ ఉన్నాము. పేద అర్చకులకి అర్చక వృత్తిలో ఉన్నటువంటి ముఖ్యంగా వారికి సహాయం చేయాలనుకున్నటువంటి వారి మహోన్నత ఆశయం నిజంగా నాకు ఆయన తలుచుకుంటే అంత ఒక ఉద్వేగం కలుగుతుంది. ఎందుకంటే అర్చక వృత్తిలో ఉన్న ఒక బ్రాహ్మణుడికి ఈరోజు వివాహానికి అమ్మాయిని ఇచ్చేదని కూడా ఎవరు ముందుకు రావట్లేదు. కానీ వీళ్ళు లోక కళ్యాణం కోసం ధార్మిక సేవా సంస్థ మంచి ఆశయంతో దాన్ని ప్రారంభించి ఎవరో ఇస్తారు చేస్తాం అనేటువంటి ఆశయంతో కాకుండా ఈ పని జరుగుతుంది, మనం ప్రారంభిస్తే దానంతటదే ఆ కార్యక్రమం నడుస్తుందనేటువంటి మంచి సంకల్పంతో ప్రారంభించి 75 లక్షల రూపాయలకి ఇంతవరకు సేవా కార్యక్రమాలు చేశారంటే నిజంగా అభినందనీయులు. మీ బ్రాహ్మణ తింటున్నారు లేదా, మీ గుళ్ళల్లో జీతాలు వస్తున్నాయి లేదా, వాళ్ళకి ఏమన్నా కావాలంటే చెప్పండి. ఇదే మాట అతను నోటు ఫోన్ చేస్తే కూడా ఆ ఇచ్చేవాడు 1,00,000 రూపాయలు ఇవ్వాలి కదా, వాళ్ళకి ముందుగా మనం ఆశిస్తుంది చెప్పాలన్నమాట. ఎందుకంటే ఆ యొక్క వాళ్ళు ఆ విధంగా చెప్పారంటే సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రమాణ స్వీకారం చేయడంతో నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గానికి తొలి మహిళా ఎమ్మెల్యేగా విజయశ్రీ అధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందడంతో సంబరాలు మిన్నంటాయి. అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఇప్పటికే ఎమ్మెల్యే విజయశ్రీ పేర్కొన్నారు. శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలిగా సభ్యురాలైన నెలవల విజయశ్రీ అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కోట పట్టణంలో వెలసిన్న శ్రీ కోటమతల్లి ఆలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సాయిసుధ ఆధ్వర్యంలో చిన్నారులు యోగాసనాలు ప్రాణాయామం చేయించారు. అనంతరం సాయిసుధ మధుసూదన్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. అనంతరం స్వామివారు గరుడ వాహనంపై కొలువు తీరారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. ఉత్సవాలను పురస్కరించుకుని మహిళా భక్తుల కోలాటం, చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జ్ఞానవైరాగ్యపక్ష గడు దివ్య రూపమా.
పరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే అపూర్వ యుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినతదాస్యము బాబి విష్ణుదాసుడైనాము అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడుదు రూపమా కరుణ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడుదు శ్రీనాథుడయ్యాడు తను ఉప్పై నిలిచి నిఖిలలో కాలు రోజు తను ఉప్పై నిలిచి నిఖిలి. మనబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి పంచామృతాలతో రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశ్వనాథుని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధళ కృష్ణయ్య అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం వైభవంగా జరిగింది. అనంతరం అమ్మవారికి పల్లకీ సేవ ఊంజల సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ముత్యాలమ్మను దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి అమృతమ్మ ఇనుగుంట శోభన్ బాబు శ్రీష సుబ్బారెడ్డి పార్వతి నాసిన శ్రీహరి మానస కమలమ్మ వ్యవహరించారు. Yeah.
కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నెల్లూరుకు చెందిన గాయత్రిరాజు, తులసిమ్మ సుబ్బరామరాజు వ్యవహరించారు. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో దాతల దాతృత్వంతో 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఎంత వైభవపేతంగా చక్కగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఎంత డబ్బున్నా, ఎంత బంగారు ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా సరే ఆకలైన వాళ్ళకి అంత అన్నం పెడితే అంతకన్నా పుణ్యం ఇంకేమిటో అది తెలుసుకొని దాతలు ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటూ జీవితాలు గడుపుతూ ఉన్నారు. కావున ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఆకలైన వాళ్ళకి అంత అన్నం పెడితే అంతకన్నా అదృష్టం ఇంకోటి దొరకలేము. తర్వాత ప్రతి శుక్ర ప్రతి పౌర్ణమి రోజు ప్రతి నెల ఇక్కడ చండీయాగం హోమం జరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ నెల 29 చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి స్వగ్రహం కానించి 4 గంటలకి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగా సాధనతో శారీరక మానసిక ఒత్తిడి దూరం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని యోగా ప్రదర్శన చేసిన విద్యార్థులు, పాల్గొన్న డిఆర్ఓ పెంచిల్ కిషోర్ తదితరులు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని నెల్లూరులోని రంగనాయకులపేట పర్మాశాల గుంటలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన మంత్రి నారాయణ. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుగోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. గూడూరులోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారులను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.